తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. పవర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బాబి, ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను దర్శకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్నప్పటికీ, ఆ సినిమా క్రియేటివిటీలో పవన్ కళ్యాణ్ కి ఎక్కువ భాగం ఉందని తెలిసినా కానీ ఆ ఫ్లాప్ మూవీ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడానికి టాలీవుడ్ లో మరే హీరో ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పించాడు బాబి. 3 డిఫరెంట్ రోల్స్ లో చూపించి బాబీ ఎన్టీఆర్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కేలా చేయగా, జై లవ్కుచ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కాగా ఆ సినిమా రిలీజ్ అయ్యి 5 నెలలు కావస్తున్నా ఇప్పటికీ బాబీ దర్శకత్వంలో తెరకెక్కి అప్కమింగ్ మూవీ ఫైనల్ కాలేదు. చాలా మంది హీరోలను కలిసినప్పటికీ ఏ హీరో ఫైనల్ కాలేదనే టాక్ ఇండస్ట్రీలో వినిపించినా, మొదటిసారిగా జైలవగుచ సినిమా తర్వాత బాబీ రాసుకున్న కథను అక్కినేని హీరో నాగచైతన్యకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సవ్యసాచి సినిమా పనుల్లో బిజీగా ఉన్న నాగచైతన్య ఆ సినిమా అయిన వెంటనే ఈ సినిమాను ఓకే చేస్తాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.